సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది అన్నాడే కానీ మిరాకిల్స్ విల్ సెట్ యు ఫ్రీ అనలేదు. మిరాకిల్ ఎప్పుడు ఏం కోరుకుంటా తెలుసా? నెక్స్ట్ మిరాకిల్ కోరుకుంటుంది. ఒక్కసారి చరిత్ర తిరిగేస్తే ఇస్రాయేలీలు వారి జీవిత కాలంలో ఇద్దరు వ్యక్తుల కాలంలో ఎక్కువ అద్భుతాలు చూశారు. ఆ ఇద్దరు వ్యక్తుల కాలంలో వారు చూసిన అద్భుతాలు జీవితంలో ఎన్నడూ చూడలేదు, ఇంక ఫ్యూచర్లో చూడబోరు. ఎవరు ఇద్దరు వ్యక్తులు? ఒకరు మోషే, రెండు యేసు ప్రభు. మోషే కాలంలో ఇస్రాయేలీలు చూసిన అద్భుతాలు ఎవరు చూడలేదు. మోషే కాలంలో అద్భుతాలే కాదు, దేవుడు బహు సమీపంగా ఉన్నాడు. ఏంటో తెలుసా? అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని 24/7 చూసారు వాళ్ళు. అండ్ ఎవ్రీడే చక్కటి మంచు లేరు, మన్నా లేరు. ఆ కాలంలో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మిరాకిల్సే. కానీ మోస్ట్ ప్యాథటిక్ ఏంటో తెలుసా? ఆ కాలంలో ఇస్రాయేల్లో కలిగినంత డెత్ రేట్ ఏ కాలంలోనూ జరగలేదు. యావరేజ్ ఇస్రాయేల్ల డెత్ రేట్ ఎంతో తెలుసా? సంవత్సరానికి 5 out of 1000, 1000లో 5 చనిపోతున్నారు సంవత్సరంలో. ఇప్పుడు ఇస్రాయేలీలు వాళ్ళ జనాభా 600,000 అయితే 600,000 40 సంవత్సరాల్లో 1000 చచ్చిపోతే 40 సంవత్సరాల్లో 600,000 మందిలో ఎంతమంది చచ్చిపోవాలి? 3000. 600,000 కి 3000, 40 సంవత్సరాలు 3000 × 40 120,000. అకార్డింగ్ టు ద ఇస్రాయేల్స్ డెత్ రేట్ 600,000 మంది 40 సంవత్సరాల్లో 120,000 మంది చచ్చిపోవాలి. ఎంతమంది చచ్చిపోయారు? 600,000 మంది చచ్చిపోయారు. ఇంచుమించు 5 రెట్లు ఎక్కువ చచ్చిపోయారు. ఏంటి? దేవుడు అంత సమీపంగా ఉన్నా, దేవుని అద్భుతాలు అన్ని గొప్ప కార్యాలు చూసినా ఎక్కువ మంది బ్రతకాల, ఎక్కువ మంది ఫలించాల, కానీ ఎక్కువ మంది చచ్చిపోయారు. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు, నేను ఎవరికి ఎక్కువ ఇస్తానో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ అడుగుతాను. When I am so near to you, when I am so faithful to you, when I am so gracious towards you, నేను నీకు అంత సమీపంగా ఉన్నప్పుడు, నీకు అంత దగ్గర ఉన్నప్పుడు, నీకు అంత కృప చూపుతున్నప్పుడు, నీకు అన్ని కార్యాలు చేస్తున్నప్పుడు, నీ దగ్గర నుంచి కూడా అంత నమ్మకమైన జీవితాన్ని నేను ఆశిస్తాను. అంత నమ్మకమైన జీవితాన్ని నేను ఆశించినప్పుడు, అట్టి జీవితం నీ దగ్గర లేదనుకో, అట్ ద సేమ్ టైం ఆయన ఎంత ప్రేమ గల దేవుడో, అంత రోషం గల దేవుడు. చంపేశాడంతే 600,000 మందిని. అది మోషే కాలం. కొత్త నిబంధన రండి, కృపాకాలంలోకి రండి. కృపాకాలంలో యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు భక్తుడైన యోహాన్ ఒక మాటలో తేల్చేశాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ రాస్తే పుస్తకాలకి ఈ భూమే పట్టదు. ఎందుకంటే డే అండ్ నైట్ ఎవ్రీ క్షణం యేసు ప్రభుతో మిరాకిలే. అన్ని మిరాకిల్స్ చూసిన కాలంలో ఎక్కువ మంది రక్షింపబడ్డారా, రక్షింపబడలేదా? ఎక్కువ మంది రక్షింపబడలేదు సరికదా. ఎక్కువ అద్భుతాలు చేసిన ఊర్లను చూసి యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? అయ్యో కొరైజైనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య నేను చేసిన అద్భుతాలు తూరు సీదోన్లో చేసుంటే ఎప్పుడో ఈ పాటికి వారు గోనిపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి మొరపెట్టి పశ్చాత్తాపం పొందుదురే అని మత్తయి 11:21 ఎక్కువ అద్భుతాలు చేసిన పట్టణంలో తక్కువ మంది రక్షింపబడడం చూసి యేసు ప్రభుకి ఎక్కువ బాధ కలిగింది. యేసు ప్రభు ఎక్కువ కాలం బ్రతికిన తన స్వగ్రామానికి వచ్చినప్పుడు ఆ స్వగ్రామస్తుల యొక్క అవిశ్వాసానికి యేసు ప్రభు ఏమైపోయాడట? ఆశ్చర్యపడెను అనే మాట చాలా స్పష్టంగా ఉంటుంది బైబిల్లో. 2 చోట్ల యేసు ఆశ్చర్యపడెను అనే సందర్భాలు కనబడతాయి. ఒక చోట మనకి తెలుసు, శతాధిపతి యేసు ప్రభు అంటున్నాడు, ప్రభా నా దాసుడు రోగి అయి ఉన్నాడు, వాడిని స్వస్థపరచమని నిన్ను అడగడానికి వచ్చాను. అలాగని చెప్పి నువ్వు నా ఇంటికి వచ్చేసి నా దాసుని స్వస్థపరిచేసే అంత పరిశుద్ధత నాకు లేదు. నేను నువ్వు అధికారమునకు లోబడిన వాడును. ఒకని పో అంటే పోతాడు, రా అంటే వస్తాడు. ఆ కమాండ్ నీలో ఉందని నాకు తెలుసు. అక్కడి నుండి నా దాసుడిలో ఉన్న రోగాన్ని పోను, నా దాసుడు స్వస్థత పొందుతాడు. యేసు ప్రభు అంటాడు, ఇశ్రాయేలీయులలోనూ కూడా ఎంత విశ్వాసాన్ని నేను చూడలేదే అని చెప్పి అతని విశ్వాసమునకు యేసు ప్రభు ఏం చేశాడట? ఆశ్చర్యపడినని చెప్పి మత్తయి సువార్త 8:10 ఉంటుంది. ఇంకో ఆశ్చర్యం ఉంది. ఏంటట? అన్ని అద్భుతాలు చేసి ఇంత అద్భుతంగా సువార్త ప్రకటించి అంతమంది ప్రజలను ఆయన వెంబడించినా తన స్వగ్రామంకి వచ్చేటప్పటికి మనం వడ్రం కూడా కొడుకే కదా అని యేసు ప్రభుని చులకనగా మాట్లాడుతూ, యేసు ప్రభు ఇన్ని కార్యాలు చేసిన తన సొంత కుటుంబస్తులు కూడా ఆయన్ని విశ్వసించినప్పుడు యేసు ప్రభు మాట, యేసు వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అన్యుల విశ్వాసమునకు యేసు ఆశ్చర్యపోయాడు, సొంత వారి అవిశ్వాసానికి యేసు ఆశ్చర్యపడినని మార్కు సువార్త 6:5 లాస్ట్ లైన్లో ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా. ఇన్ని అద్భుతాలు చేసినా మరలా ఇంకో కార్యం జరగకపోతే మరలా పనికిమాలిన డౌట్ వచ్చేస్తుంది మనలో. ఇన్ని స్వస్థతలు జరిగినా మరలా ఇంకో స్వస్థత దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ద్వారా స్వస్థత జరగకపోతే ఎక్కడి నుంచో లేనిపోయిన అనుమానం వచ్చేస్తుంది. మరి దేవుడు మన యొక్క విశ్వాసానికి ఆశ్చర్యపోతున్నాడా బాధతో?
శతాధిపతి లాంటి అన్యుడైన శతాధిపతి లాంటి మన విశ్వాసముతో యేసయ్యను ఆశ్చర్యపరిచి ఆయన సంతోషపరుస్తున్నామా? తన ప్రజలయ్యుండి క్రైస్తవులుగా పిలువబడుతూ ఇన్ని మేలులు పొంది ఆయన దగ్గర నుంచి ఇంకా కూడా విశ్వాసంతో దేవుణ్ణి బాధపరుస్తున్నామా? ఇన్ని కార్యాలు చేసినా సరే ఒక కార్యం జరగనప్పుడు కృంగిపోయి దేవుడు నా ప్రార్థన వినట్లేదు, అసలు దేవుడు వింటున్నాడా? ఎంత పెద్ద మాట అనేసేయండి ఆసాపు గారు. అసలు మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఏంటంటే ఆడాడు పరిమళుడాడు బాగుంటున్నాడు, ఈమె క్యారెక్టర్ లేదు, ఏం బాగుంటుంది, ఈడు ఎప్పుడు లంచాలు తీసుకున్నాడు, ఈడు ఇంకా బాగుంటున్నాడు, నీతిగా యథార్థంగా ఉంటున్నాం, మా బ్రతుకులు ఎప్పుడు ఏడిపే అని ఆయన చూస్తున్నాడా? ఇటువంటి అనుమానాలు మన జీవితంలో ఎంటరైపోతూ ఉంటాయి. జాగ్రత్త, అటువంటి అనుమానపు జీవితం మనలో ఉన్నప్పుడు యేసుప్రభు ఆశ్చర్యపోతాడు. ఎందుకో తెలుసా? మొన్ననా నీ కన్నీటి ప్రార్థన విని నీ కుటుంబాన్ని పైకి లేపాను, మొన్ననా సూపర్ న్యాచురల్ మిరాకిల్తో నేను యాక్సిడెంట్ నుంచి తప్పించాను, మొన్ననా అద్భుతంగా సాక్ష్యం చెప్పేశావు నా గురించి, మళ్ళీ వెంటనే ఇటు ప్లేట్ ఎలా మార్చేసావు. హలో చూస్తున్నావా ప్రభు అంటున్నావు, బలహీనలు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన మారాణ్యుల దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడి మీద తిరగబడిపోయిన జనాంగం వాళ్ళ కాదు మంద అదే బ్యాచ్. ప్రభా అట్టి స్థితిలో నన్ను ఉంచొద్దు. గమనించండి, మన పాస్ట్ని ఒకసారి వెళ్తే చచ్చిపోవలసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. దేవుని మిరాక్యులస్ ఆయన రైట్ హ్యాండ్ మనతో ఉన్న కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవి చాలు మన జీవితానికి ఆయన రియల్ అని చెప్పడానికి. ప్రస్తుతం నా జీవితంలో అనుదినము నేను పొందుతున్న సహాయాన్ని నేను చూస్తూ ఉంటే నేను చెప్పగలను నా దేవుడు రియల్. ఫ్యూచర్లో నా బ్రతికి ఎలా ఉంటుందో నేను చెప్పగలను. నేను నమ్ముకుంటున్నా, నేను చదువుతున్నా, నేను ప్రకటిస్తున్నా నా వాక్యం పట్ల నాకున్న నిరీక్షణ బట్టి చెప్పగలను. నా భవిష్యత్తులో కూడా నా దేవుడు నిజమైన దేవుడు. గమనించండి ప్రియులారా, నీ నా జీవితంలో యేసయ్యను రుచి చూచి తెలుసుకున్న జీవితాలు మనవి, యేసయ్యను కలిగిన జీవితాలు మనవి. ఎన్నడూ కూడా సహించవలసిన శోధనలో అది పోనప్పుడు కృంగిపోవద్దు, ప్రశ్నలు తెచ్చుకోవద్దు, డౌటింగ్ ఫేత్లోకి వెళ్ళొద్దు. ఎస్ లార్డ్, జరిగినా జరగకపోయినా యు ఆర్ రియల్ ఇన్ మై పాస్ట్, ఇన్ మై ప్రజెంట్, ఇన్ మై ఫ్యూచర్. యు ఆర్ రియల్ నా జీవితానికి. నీ నామం చాలయ్యా, నీ పేరు చెప్పుకుని బ్రతికేస్తానయ్యా, నీ పేరు చెప్పుకుని సహించేస్తానయ్యా, నీ పేరు చెప్పుని భరించేస్తానయ్యా, నీ పేరు చెప్పుకుంటూ జయించుకుంటూ వెళ్ళిపోతానయ్యా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అట్టి దేవుని కలిగి ఉన్నాం, అటువంటి దేవుడని యెహోవాను కలిగిన జనులు ధన్యులం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ధ్యానించిన వాక్యములో మేము ఏమైనా తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి. నువ్వు సత్యమైన దేవుడవు, నిజమైన దేవుడవు. కార్యము జరిగినా కార్యము జరగకపోయినా నీ వాక్యాన్ని మేము తెలుసుకున్నాం. అద్భుతాలను బట్టి కాదు, సత్యాన్ని బట్టి నువ్వు నిజమైన దేవుడని తెలుసుకున్నాం. మా జీవితంలో నిన్ను అనేక మార్లు రుచి చూచి తెలుసుకున్నాం, తెలుసుకుంటూ ఉంటున్నాం, తెలుసుకోబోతున్నాం ఇంకను కూడా. ఎన్నడూ కూడా ఏ శోధన వచ్చినా లేసమైన కూడా అనుమానం లేకుండా నిత్యము నీలో స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఇంకను నీలో ఆనందించి నిన్ను స్తుతించే జీవితం, అన్ని వేళల్లో అన్ని సమయాల్లో నీకు మహిమ కలిగే విధముగా మేము బ్రతికే భాగ్యం దయచేయండి తండ్రి. మా జీవితంలో మేము ఎదుర్కొనే జయించే శోధన అవ్వండి, సహించే శోధన అవ్వండి. ప్రతి శోధనలోనూ కూడా నీ శక్తిని పొందుకొని జయించుటకును సహించుటకును నీ జీవ కిరీటాన్ని పొందుకొనుటకును మమ్మలను యోగ్యులుగా చేసి మమ్మల్ని దీవించమని నీ వాక్యం మా జీవితంలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.